వివరాల్లోకి వెళ్తే, వైద్య విద్యార్థినిని ఘోరంగా హింసించి హత్య చేసిన నిందితుణ్ణి 100 రోజుల్లో ఉరితీయాలని కామారెడ్డి ఐఎంఏ ఐటీఏ అసోసియేషన్ నాయకులు అన్నారు. శనివారం ఐఎంఏ ఐటీఏ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్కడ జరిగిన సంఘటనను కప్పుపుచ్చేందుకు వైద్య కళాశాల నుండి విద్యార్థినిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పడం బాధాకరమైన విషయమన్నారు. ఆ తర్వాత విషయం వెలుగులోకి రాగా అక్కడి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించిందన్నారు. తెల్లకోటు వేసుకుని పవిత్రమైన వైద్య వృత్తిని అందిస్తున్న మా తెల్లకోటుపై రక్తాన్ని మరకవేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరి వివిధ స్థాయిలను డాక్టర్స్ అసోసియేషన్లో పనిచేస్తున్న డాక్టర్స్ అందరికీ, మరి ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హౌస్ సర్జన్, పోస్ట్ గ్రాడ్యుయేట్, చైనా నుంచి వచ్చిన, రష్యా నుంచి వచ్చిన, వివిధ దేశాల నుంచి వచ్చిన హౌస్ సర్జన్స్కు, అట్లాగే నర్సింగ్ స్టాఫ్ 3, 1, 2, 3 మరియు పారామెడికల్ స్టాఫ్ వాళ్ళందరికీ ఈరోజు భారతదేశానికి రక్షిస్తున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ విధంగా పనిచేస్తుందో, తన వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా డాక్టర్లు పనిచేస్తున్నారు. నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, పారామెడికల్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వాళ్ళ మీద హత్యలు జరుగుతూనే ఉన్నాయి, అసాల్ట్ జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు డాక్టర్స్ ఏదో రకాలు కంప్లైంట్ ఇవ్వడము, తర్వాత పోలీసు లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం భారతదేశం మొత్తంగా సైలెంట్గా ఉందాం. అలాగే ఈ పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా పేరు చేస్తాం. ధన్యవాదాలు. మీకందరికీ ఐడియా ఉంటుంది, ఆగస్టు 9వ తేదీ వెస్ట్ బెంగాల్లో కోల్కత్తాలో ఆర్జీకర్ అనే కాలేజీలో ఒక డాక్టర్ను చంపేసినాడు ఒక రేపిస్టు. రేప్ చేసి దారుణంగా గొంతు పిసికి జెనిటల్ భాగాలను తీవ్రంగా గాయపరిచి ఆమె చావుకు కారణమైనది. ఆ రోజు రాత్రి ఆమె డ్యూటీలో ఉండి తరఫున అందరూ డాక్టర్ల తరఫున ఆమెకు జ్యుడిషియల్లో లేట్ కాకుండా 3 రోజుల్లో విచారణ చేసి దోషిని పట్టుకొని వాణ్ణి ఉరితీయాలని అందరి కోరిక. We want justice. We want justice. We want justice.